जनगाम जिला लिंगाल गनपुरम मंडल केंद्र में अंबेडकर चौरस्ता वद्दा टीआरएसवी यूथ मरियु मंडल प्राथमिक आरोग्य केंद्र में मंडल वैद्याधिकारी डॉक्टर करुणाकर राजु आध्वर्यन टीआरएस सीनियर नायकुलु नियोजकवर्ग कोआर्डिनेटर चिट्ला उपेंदर रेड्डी जन्मदिन वेडुकलु केक कट चेसी घनंगा निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గవల మల్లేశం, పిఏసిఎస్ చైర్మన్ శ్రీశైలం, టిఆర్ఎస్వి మండల అధ్యక్షులు బోయిని యాకన్న, సీనియర్ నాయకులు ఎడ్ల రాజు, కారంపూడి చంద్రయ్య, వేముల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ యాదయ్య, కెమిడి వెంకటేష్, ప్యాట ముత్తయ్య, రంజిత్ కరుణాకర్, నర్సిరెడ్డి వెంకటేష్, డాక్టర్ రమేష్, దినేష్, ఆనంద్ మణి, పేట రాజు, కడకంచి రాజు, శివకుమార్, వినయ్, ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది, యూత్ నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు। టిఆర్ఎస్ పార్టీ తరపున చిట్ల ఉపేంద్ర రెడ్డి గారి జన్మదిన వేడుకలు పేరు పేరున యూత్ మరియు బిఎస్ఎస్ చైర్మన్ ప్రధాన కార్యదర్శి గవ్వల మల్లేశం గారు అందరూ పేరు పేరున అటెండ్ అయినందుకు వాళ్ళకు మరియు ఉపన్న చిట్ల ఉపేంద్ర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। ఈరోజు లింగాలగరపురం మండల కేంద్రంలో మా ప్రియతమ నాయకులు చిట్ల ఉపేంద్ర రెడ్డి గారి జన్మదిన వేడుకలు మా యూత్ పిల్లల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది। మరి ముందుగా చిట్ల ఉపేంద్ర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। మరి వారు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు ఈ విధంగానే ఉండాలని కోరుకుంటూ అదే విధంగా మరింత ఉన్నత పదవులకు వారు రావాలని ఆకాంక్షిస్తూ మరి వారికి ఇటు దేవుని దీవెనలతో పాటుగా మరి కేసీఆర్ గారి మరి మా అధిష్టానం తాటికొండ రాజయ్య గారి దీవెనలు కూడా నిండుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మీ మీడియా మిత్రులకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను। జన్మదిన శుభాకాంక్షలు తెలియకుంటూ ఆయుర ఆరోగ్యాలతో ఆ దేవుని ఆశీస్సులతో మా పార్టీ కార్యకర్తలతో మా యూత్ పిల్లలందరితో ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటూ నమస్కారం। ఇవాళ ఈ యొక్క ఈ ప్రోగ్రామ్ హాస్పిటల్ ముందు మేము ఎందుకు చేస్తున్నామంటే మన ఎంపీపీ గారు చిట్ల జయశ్రీ ఉపేంద్ర రెడ్డి గారి యొక్క బర్త్డే సందర్భంగా హాస్పిటల్లో స్టాఫ్ మరియు పేషెంట్లకు అందరికీ కూడా మేము ఇలా కేకులు కోసి ఇచ్చినాం। ఎందుకంటే వారు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు డాక్టర్ రాజయ్య గారి ప్రోత్సాహంతో ఎంపీపీ అయినారు। వారి యొక్క సేవలు ఇంకా వారితో పాటుగా ఎక్కువ సేవలు చేసి ఇంకా ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలని ఆశిస్తున్నాం। తర్వాత వారు మాకు హాస్పిటల్కి పిఎస్సికి చేసిన సేవలు ఏమిటి అంటే మనకు ఆ ర్యాపిడ్ టెస్టుల టైంలో కరోనా వ్యాక్సిన్ టైంలో టెంట్ వేపించినారు, తర్వాత వచ్చిన పేషెంట్స్కు నీళ్ళు ఇప్పించినారు, కుర్చీలు వేసినారు, తర్వాత ఈ గడ్డి పెరుగుతుందని అన్న సందర్భంలో వారు ట్రాక్టర్ని వారి సొంత పైసల ఖర్చులతో చేపించి అదంతా శుభ్రం చేయించినారు క్లీన్ అండ్ గ్రీన్లో। అలాగే మా హాస్పిటల్కి ఏ ఆపద వచ్చినా కూడా వారు మేము ఎప్పుడూ నిలబడి ఉంటాం, వినదన్నగా ఉంటాం, తర్వాత పేషెంట్ల కోసం షెడ్ కూడా వేస్తా అన్నారు। వారిని రిక్వెస్ట్ చేస్తున్నాము వేయాలని, తర్వాత ఒకటి రూమ్ కూడా కట్టిస్తా అన్నారు మధ్యలో। మాకు ఈ కాయకల్ప అవార్డు మాకు పిఎస్సికి లింగాల గణపురం రావడంలో మన ఎమ్మెల్యే గారు డాక్టర్ రాజయ్య గారు తోడ్పాటుతోటి, అలాగే డిఎంఎన్హెచ్ఓ గారు తోడ్పాటుతోటి, తర్వాత మాకు వచ్చిన తనిఖీకి వచ్చిన బృందం వాళ్ళందరూ కూడా మా యొక్క లింగాల గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సేవలు బాగా చేస్తున్నారు, తర్వాత హాస్పిటల్ నీట్గా ఉంది, తర్వాత స్టాఫ్ నర్సులు కానీ ఏఎన్ఎంస్ కానీ పిఎస్సిలో ఉన్న సిబ్బంది బాగా పనిచేస్తున్నారు। మన టీకాలు మొదటి నుంచి పెడితే డెలివరీస్ వరకు మంచిగా చేస్తున్నారు, బాగా ఉన్నది, మీకు మేము కాయకల్ప అవార్డు ఇస్తామని చెప్పేసి ప్రకటించినారు। ప్రకటించిన దాంట్లో మన ఎమ్మెల్యే గారు డాక్టర్ రాజయ్య గారు, తొలి ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే డిఎంఎన్హెచ్ఓ గారు, తర్వాత ఉన్నతాధికారులు ఇచ్చేసిన బృందం అందరికీ, మరియు మా ఎంపీపీ గారు ముఖ్యంగా వారు మనకు బాగా రావాలి, డాక్టర్ గారు మీ సిబ్బంది బాగా పనిచేయాలని మాకు తోడ్పాటుని ఇచ్చినారు। దాదాపుగా ఇప్పుడు కరోనా పరీక్షలు కానీ, కరోనాకు సంబంధించిన ఐసోలేషన్ కిట్స్ కానీ, తర్వాత వారు నెల్లుట్ల వారి గ్రామం, ఆ గ్రామంలో ఉన్న పేషెంట్లకు వారు కూడా చాలా చేదోడు వాదోడుగా పేషెంట్లకు కూడా వారు ఆహార పదార్థాలు, ఆహార నిత్యావసర సరుకులు కూడా సర్పంచ్ గారు, తర్వాత ఎంపీపీ గారు అందరికీ కూడా కుటుంబాలకు ఇచ్చినారు।